రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత వృష్టిలో 197వ నామం ఓం కౌసల్యాతనయాయ నమః. రాముడికి ఎన్ని పేర్లున్నాయో, వేనామాల వెన్నుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాస ప్రభువుకి ఈ నామం వల్ల వచ్చేటువంటి గొప్పతనం ఏమిటి అనంటే, ఎంత పుణ్యముల యొక్క పరిపూర్ణతను ఆ తల్లి పొందో. ఎందుకంటే నా బిడ్డ రాముడు లాంటి వాడని ఏ తల్లి అయినా చెప్పుకోవాలని అనుకుంటోంది, కానీ రామునే కన్న తల్లి కౌసల్య. కాబట్టి అసలు ఆవిడ పేరేమిటో తెలియదు, కోసల హృదయశపు రాకుమార్తె కౌసల్య. కాబట్టి పైపెచ్చు మనం తెలుగు వాళ్ళని చాలా సంతోషపడాలి, ఎందుకంటే కోసల దేశం దివ్యమైనటువంటి దక్షిణాపథంలో ఉంది. రాముడు ఔత్తరాహికుడు, ఆ యొక్క అయోధ్య మిథిల ఇవన్నీ కూడా ఉత్తరాదిలో ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు సంతోషించదగినటువంటిది. అసలు దండకారణ్యం ఇవన్నీ కూడా కోసల దేశంలోకి వచ్చినటువంటివి. కాబట్టి అరణ్యవాస సమయంలో అమ్మను వదిలాను అనేటువంటి బాధ తొలగిపోవటానికి ఆయన దండకారణ్యంలోకి ప్రవేశించాడేమో అని కూడా కొంతమంది మహాకవులు కీర్తించారు. కౌసల్య యొక్క ముఖము కలిగినటువంటి వాడు రాముడు. ఎందుకంటే అమ్మాయి తండ్రి ముఖం కలిగి ఉంటే సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి గొప్పతనం ఆ యొక్క అమ్మాయి యందు ఉంటుంది. అలాగే తల్లి ముఖంతో కనుక పుత్రుడు ఉంటే సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్తారు. అందుకే విశ్వామిత్రులు వారు ఆ దర్భల మీద పడుక్కోమన్నాడు రాజకుమారుణ్ణి. అంతఃపురంలో హంసతూలికా తల్పం పైన పడుక్కునేవాళ్ళు ఆ రామలక్ష్మణుడు వచ్చి దర్భల మీద యాగ సంరక్షణ సమయంలో పడుక్కుంటే ఇంకా సూర్యోదయం కాకపోతే వాళ్ళు ఇంకా కన్ను విప్పలేదు. ఎందుకంటే వీళ్ళు కలువలు వంటివి కాదు, కమలాల వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు. అప్పుడు వెంటనే ఆ విశ్వామిత్రులు వారు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్నికం. అయ్యా, ప్రాభాతికాలీనమైనటువంటి సంస్కారాది సంధ్యావందనాథులు నువ్వు ఆచరించాలయ్యా అని చెప్పి నిద్ర లేపడానికి వచ్చి ముందు కౌసల్య సుప్రజారామ అన్నాడు. కౌసల్య యొక్క గొప్ప సంతానమైనటువంటి రామ. ఇక్కడ ఆ రాముని యొక్క ముఖాన్ని చూస్తే కౌసల్యే గుర్తుకు వచ్చింది. ఆ వంశంలో పెద్ద విశ్వామిత్రులు వారు వచ్చి అందరినీ ఆశీర్వదిస్తాడు. దశరథుణ్ణి, కౌసల్యని, అందరినీ కూడా ఆశీర్వదించేప్పుడు తన బిడ్డల వల్లే ప్రేమగా చూస్తాడు అందరినీ కూడా. ఆ పెద్దరికంతో కౌసల్య ముఖాన్ని చూశాడు. ఆ కోసల దేశపు రాకుమార్తె యొక్క సౌకుమార్యం అంతా రాముడిలో కనిపించింది. అంతేకాదు, ఆ తల్లి ఎంత గొప్పదో రాముడు అంత గొప్ప. నా అరణ్యానికి వెళ్ళాలమ్మా, తప్పదమ్మా, నువ్వు నన్ను ఆశీర్వదించి పంపించమ్మా అంటే ఆ తల్లి ఆశీర్వచనం చేసింది. నిజంగా ఎంత ధర్మాత్మురాలు కౌసల్య కాకపోతే రామచంద్రుడు అంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు పరబ్రహ్మము. ఆ తల్లి కడుపులో 9 నెలలు ఉంటాడు. 9 మాసాలు మోసి ఆ 10వ నెలలో చంద్రుని వలె లోకంలో ఆ వెన్నెలలు పంచడానికి వచ్చాడే ఆ రఘువంశ సుధాంబుధి అయినటువంటి దివ్యమూర్తి ఆ కౌసల్యాదేవి ఆశీర్వచనం, మంగళాశాసనం. యం పాలయసి ధర్మాత్మ ధృత్యా చ నియమేన వై సవై రాఘవ శార్దూల ధర్మస్వాం అభిరక్షతు. యం పాలయసి ధర్మాత్మ ధృత్యా చ నియమేన వై. ఓ రామా, నువ్వు ధృతి చేత అంటే ధైర్యము చేత ఏమాత్రం వెన్ను చూపించకుండా ధర్మాచరణలో ఉన్నావు. ఈనాడు అరణ్యాలకు వెళ్ళమంటే సరే అని చెప్పి మహారణ్యాన్ని కూడా మధువనంగా భావించి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎం పాలయేసి ధర్మాత్మ ధృత్యాచ నియమేనవై. నువ్వు ఒక నియమంగా పెట్టుకున్నావయ్యా ధర్మాన్ని. పూర్వం నుంచి వచ్చింది ఈ యొక్క ధర్మ సంరక్షణ దీక్ష నీకు. ఆ నియమాన్ని నువ్వు అతిక్రమించని రేఖామాత్రంగా కూడా అని చెప్పి నువ్వు అరణ్యాలకు వెళ్తున్నావు. తండ్రి శాసనాన్ని తల్లి ఆ యొక్క ముఖత విని, కానీ ఎం పాలయసి ధర్మాత్మ ధృత్యాచ నియమేన వై సవై రాఘవ శార్దూల ధర్మ స్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షించాలి అని చెప్పి నియమం చేత
నువ్వు ధృతి చేత ఆచరిస్తూ ఉన్నావు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందయ్యా. ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి ఉపనిషద్ అర్థాన్ని తల్లి హృదయం ఆశీర్వచన రూపంలో అందించేసింది. రాఘవ శార్దూల అంది, శార్దూలము అని అనే అంటే పుంసి శ్రేష్ఠ వాచకే. పురుషుణ్ణి ఎప్పుడు అయినా కూడా వాడు మునిశార్దూలుడు, వీడు రాజశార్దూలుడు, వీడు ఆ యొక్క దానశార్దూలుడు అని అన్నారంటే దానము చేయడంలో వీడు శ్రేష్ఠుడు, ధర్మము చేయడంలో వాడు శ్రేష్ఠుడు, రాజులలో వీడు శ్రేష్ఠుడు అని చెప్పి మనం గ్రహించాలి. అయ్యా, నువ్వు రఘువంశంలో శ్రేష్ఠుడు, నువ్వు నీ తర్వాత ఇంకెవరన్నా చెప్పబడాలి అని చెప్పి ఆ తల్లి అరింది అనంటే ఎంత గొప్ప మంగళాశాస్త్రం. కాబట్టి ఆ కౌసల్య యొక్క పుణ్యాల పంట ఆ రామచంద్రుడు కనుక కౌసల్య పుత్రుడిగా ఈ నామంలో ఆయన స్మరణ చేయటం జరిగింది. ఆ యొక్క తల్లి గర్భములో ఆయన ఉండి ఆ తల్లి ద్వారా సంస్కారాన్ని కూడా ఆయన పొందాడు. ఆ తల్లి ఎంతగానో ప్రేమించినటువంటి రాముణ్ణి అరణ్యాలకి ఆశీర్వదించి పంపించింది. అటువంటి తల్లి హృదయంతో ఆశీర్వదించి పంపించింది కనుక ఎప్పుడూ కూడా రాముడు చాలా మహారణ్యంలో సీతామ్మవారిని కోల్పోయే వరకు కూడా ఆయన కష్టములను ఎప్పుడూ కూడా అనుభవించలేదు. సీతమ్మవారు విడివడిన తర్వాత ఆయన దుఃఖాన్ని పొందాడు, కానీ ఆ దుఃఖంతో ఆయన క్షయించలేదు. దుఃఖంతో మళ్ళా ఆ దుఃఖాన్ని జయించడానికి మార్గాలు అన్వేషించాడు. ఇంతటి ఆ యొక్క ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీహి, విద్య, సత్యము, అక్రోధం అనేటువంటి కళ్యాణ గుణాలు వచ్చాయి అనంటే అందుకు కారణం ఆ కౌసల్యానందనుడు ఆయన అవటం చేత. అందుచేత మనం ఆ 197వ నామమైనటువంటి ఓం కౌసల్యాతనయాయ నమః అనేటువంటి నామాన్ని గట్టిగా పట్టుకుందాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 198వ నామం ఓం రామాయ నమః. రామశబ్దం సామాన్యమైనటువంటిది కాదు. ఓం రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మమును చేరుకుంటారు. ఇది రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే. రమింపజేసేటువంటి వాడు రఘువంశంలో రాముడు అని మనం అనుకుంటాం, కానీ రామశబ్దానికి అర్థం ఏమిటి అనంటే పరము బ్రహ్మము, పరబ్రహ్మ అని మనం పుంలింగంలో వాడితే అది కేవలము చతుర్ముఖ బ్రహ్మ. పరం బ్రహ్మ అని మనం అన్నాం అనుకోండి, సృష్టి స్థితిలయలకు మూలభూతమైనటువంటి వాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే అని అర్థం వస్తుంది. కనుక ఓం రామాయ నమః అంటే ఇది రామపదే నాసో పరం బ్రహ్మ అభిధీయతే. వెంకటాచలపతిగా ఉండేటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు శ్రీ వైకుంఠ విరక్తుడి స్వామి పుష్కరిణీ తీరంలో ఉండి కలియుగంలో మానవులందరినీ కూడా కల్మషజిత్తుల్ని పరిరక్షించేటువంటి దయాగుణ సింధువు. కాబట్టి రామనామాన్ని ఎంతగా పలికించుకుంటే అంత గొప్ప తాదాత్మ్య స్థితి కలుగుతుంది. కొన్ని వేల సార్లు లక్షల సార్లు రామనామాన్ని జపించాడు జపించాడు పరవశించాడు తరించాడు త్యాగరాజస్వామి. కనుక ఆయన రాముడిపై పాటలు పాడితే అవి లోకంలో అదే స్వరంలో శాశ్వతంగా నిలబడ్డాయి. ఏ వాగ్గేయకారుడి కీర్తనలు అంతగా ఆదరింపబడుతున్నాయండి గొప్ప గొప్ప అయినటువంటి సంగీత శాస్త్ర సభల్లో. అయ్యా, రామా కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుగు రామా. ఏవో నేరాలు చేశాను కాబట్టి నేరము లెంచకు రామా, ఈ భవజలధిలో నన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడివి నీవే రామా. పెద్ద సాహిత్య మర్యాదలతో ఉండేటువంటివి కావు త్యాగరాజస్వామి అంటే మర్యాదలు లేనటువంటివి కాదని. అంతకన్నా సాహిత్య మర్యాదతో రాసినటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చుగాక, కానీ ఆయన నాదము చేత ఎంతగా బ్రహ్మమును భావించాడో ఆ నాదము చేత తాను దర్శించినటువంటి ఆ యొక్క రామనామమును, ఆ రామచరిత్రను, రామ కళ్యాణ గుణములను అంతగా ఆయన కీర్తించాడు గనక ఆ కీర్తనలు వెలలేనివై వెంకటాచలపతి హృదయాన్ని కూడా కరిగింపజేసేస్తున్నాయి. తెరతీయగ రాదా నాలో మత్సరమను, తెరతీయగ రాదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో త్యాగరాజస్వామి వారు పాడితే
ఆ రామభక్తుని యొక్క శక్తికి ఆ తెరల కింద పడిపోయింది అయక్తంగా. కాబట్టి అంత శక్తివంతుడు ఆయన. తిరుపతి వెంకటరమణ అని కీర్తించాడు ఆ యొక్క వెంకటాద్రి రాముణ్ణి త్యాగరాజస్వామి. ఇలా ఎందరో భక్తావతంసులు తాళ్లపాకలో ప్రభవించినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు, ఈ పదకవిత పితామహుడిగా వాగ్గేయకారుల యొక్క శిరోభూషణమైన అన్నమాచార్యులు వారు దేవదేవం భజే దివ్య ప్రభావం అని చెప్పి ఎప్పుడు కూడా రాముణ్ణి ఆయన కీర్తిస్తూ ఉంటే దేవదేవా అనేటువంటి 2 సార్లు ఆమ్రేడితంగా చెప్పాడు. ఎందుకని అలాగా అంటే రాముడంటే అంతటి ఆదరణ, రాముడంటే అంతటి ప్రేమ, అంతటి ఆదరం. రాముడు అనేప్పటికీ ప్రతి ఒక్కడే దహరం కరిగిపోతుంది. రా అనగానే సమస్త పాపములు బయటకు వచ్చేస్తాయి జీవుల్లోంచి. మా అనగానే రా అనాలి అంటే పెదవులు 2 బాగా తెరవాలి, మా అనగానే 2 మూసేయాలి. ఈ పెదవులే కవాటాలు కనుక బయటికి వెళ్ళినటువంటి పాపములు మళ్ళా లోపలికి రాకుండా ఉండాలంటే రామనామం పట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధిలో రామ నామాన్ని పట్టుకున్నారు. కనుకే రామాయ అన్నారు, రామభద్రాయ అన్నారు, రామచంద్రాయ అన్నారు, వేదసే అన్నారు, రఘునాథాయ అన్నారు, నాథాయ అన్నారు, సీతాయ పతయే నమః అన్నారు. రామాయ అని తల్లిదండ్రులు ఇత్యాదులు పిలవచ్చు. ఎందుకంటే అంత స్వతంత్రంగా పిలుచుకునేటువంటి ఆ యొక్క హక్కు వాళ్లకుంది కనుక. రామభద్రాయ అన్నారు, ఆయన మంగళ కారకుడు కనుక. ఋషులందరూ కూడా యజ్ఞ సంరక్షణ చేశారు కనుక ఇలా భావించాలి రామనామాన్ని. కనుక అలా భావించడానికి పుణ్యముల ప్రోవైనటువంటి ఆ రామనామం ఆలంబనైంది. కనుక రామనామాన్ని విడిచిపెట్టకుండా స్మరించినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులైపోతారు, ధన్యులైపోతారు. ఒక్క విషయం, రామనామాన్ని జపించేటువంటి ఋషులు 3 ఉన్నారట. అందులో ఒక ఋషి దగ్గరికి వచ్చినటువంటి వాడికి సమాధానం చెప్తూ, అయ్యా త్వరగా తరించిపోవాలంటే రామ 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 అంటూ ఉండవయ్యా అన్నట్ట. వెంటనే పక్కనుండే ఋషి శపించట. అదేమిటండి, నేనేం పొరపాటు చేశాను రామనామం చెప్పమన్నాను కదా అంటే, ఏం రామ 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 అని 3 సార్లు అనాలా, 1 సారి అంటే చాలదా అన్నట్టు. అయ్యయ్యో నిజమే మీరు అన్నది, ఇప్పుడు నాకు ఆ శాపం పోవాలంటే ఎలాగాను, ఏముంది రామ అనే నామం పట్టుకురా, వెంటనే పోతుంది అన్నారు. కాబట్టి ఆ రామనామం అంత పవిత్రమైంది, దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు తరించిపోతారు కనుక. వెంకటాద్రి రాముడిని దర్శించగానే శ్రీనివాస ఓం రామాయ నమః అనే ఆయన్ని మనం ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుని మాధవశ్రీ చరణారవిందాల యొక్క సంసేవాశక్తితో కృతార్థత అనేది తీసుకువద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 199వ నామం ఓం విశ్వామిత్ర ప్రియంకరాయ నమః. విశ్వామిత్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి వాడు ఎవరు అని అంటే రాముడు. చాలా ప్రీతిని చేకూర్చినటువంటి వాడు ఎవరు, అది ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఎవరు అంటే ఆయనే. విశ్వామిత్రుడు యాగదీక్షితుడు అయ్యాడు, ఏదో ఒక యాగం చేయాలి, దానివల్ల అర్చరాది మార్గాల్లో వెళ్ళవలసినటువంటి ఆయనకి ఒక ప్రతిబంధకం తొలగించుకోవాలి. తానే రాక్షస సంహారం చేయగలడు, కానీ తాను అప్పటికీ ఆ యొక్క ఆ ఋషిత్వంలో తారాస్థాయికి వెళ్ళాడు. ఆ యొక్క రాజర్షిత్వాన్ని వదిలి బ్రహ్మర్షిత్వాన్ని అంటే పరబ్రహ్మమును భావించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కనుక రాముణ్ణి తెచ్చుకున్నాడు దశరథుణ్ణి అడిగి, అయ్యా పూలలో పెట్టిచ్చేస్తామయ్యా నీ పుత్రుణ్ణి అని చెప్పి కళ్యాణం అయిన తర్వాత కళ్యాణ వరమాలతో సీతమ్మ వారు వీర్యశూకగా ఆయన మెళ్ళలో మాలేసిన తర్వాత, ఇదిగో నీ పిల్లాన్ని నీకు ఇస్తున్నాను నువ్వేమన్నా చేసుకో అన్నాడు. అటువంటి విశ్వామిత్రుడికి ప్రీతికరమైంది ఏం చేశాడు అంటే యజ్ఞ సంరక్షణ చేశాడు రాముడు. ఆ యజ్ఞము చాలా పవిత్రమైంది. ఒక యజ్ఞమందు పుట్టినటువంటి వాడు రాముడు. యజ్ఞాంతంలో పుత్రకామేష్ఠి ఆ దశరథుడు శ్రద్ధగా చేస్తే అందులోంచి ఆ యొక్క యజ్ఞేశ్వరుడు వచ్చి పాయసం ఇస్తే ఆ పాయసం వల్ల కౌశల్య సంతానమై పుట్టినటువంటి ఆయన విశ్వామిత్రునికి ప్రీతి గొల్పేటువంటి ఆ యొక్క యాగమునకు ప్రతిబంధకంగా ఉండేటువంటి రాక్షసి రాక్షసుల్ని దునివాడాడు రామచంద్ర ప్రభువు. బల అతి బల ఇత్యాది విద్యలన్నీ కూడా విశ్వామిత్రుణ్ణి ఆధారం చేసుకుని గ్రహించాడు. అయ్యా ఆడదానిపైన బాణం ప్రయోగించమంటున్నావు, ఒక అడుగు వెనక్కి వేసినటువంటి రాముడు అన్నాడు.
నేను నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను, పైగా నువ్వు చెప్పావనే నేను చేయట్లేదు, నా తండ్రి నీ మాట ఆదరించమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి విశ్వామిత్రుడికి ప్రీతికరమైనటువంటి యజ్ఞ సంరక్షణం చేశాడు. విశ్వామిత్రుడు చూపించినటువంటి గంగాది గొప్ప తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. అహల్యను ఆ భస్మశాయిని పునః ఆయన నారీ శిరోమణిగా తీర్చిదిద్దాడు. వెళ్ళి యజ్ఞాంతములో లభించినటువంటి ఆ యొక్క సీతమ్మవారిని ఆ యజ్ఞాంతమందు జనక మహారాజుకు ప్రీతి చేకూర్చేట్లుగా వీర్యశుల్కగా శివధనుర్భంగం చేసి పొందినటువంటి వాడు. కనుక విశ్వామిత్రుడికి ఇవన్నీ ఇష్టమైనటువంటి కార్యములు, వీటన్నిటినీ లోకధర్మం కోసం చేసినటువంటి వాడు రాముడు. కనుక ఋషులకు ప్రీతి కలిగేట్లుగా ప్రవర్తించి గొప్పదైనటువంటి తన యొక్క ఆశ్రమ ధర్మాన్ని నిర్వహించాడు. ఎప్పుడు కూడా ఒక విద్యాశీలిగా ఉండేటువంటి వాడు, వివేకవంతుడైనటువంటి వాడు, గురువుని విడిచిపెట్టకూడదు, గురువు యొక్క యజ్ఞాన్ని రక్షించాలి. అందుకే ఉపనిషత్తు చెప్తోంది, స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎప్పుడు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు యజ్ఞయాగాది దీక్షితుడు గనక ఆయనకి అనుగుణమైనటువంటివే ఇవ్వాలి. సమిత్ పాణి, దానికి ఆ యొక్క సమిధలు ఇత్యాదులు, ఆ దర్భలు, ఇవి ఇచ్చినప్పుడే ఆయన యజ్ఞాన్ని చేసుకోగలుగుతాడు. కనుక విశ్వామిత్రుడు యొక్క యజ్ఞము లోక కళ్యాణం కోసం చేసినటువంటి, ఆ లోక కళ్యాణ భావన కలిగినటువంటి యజ్ఞమును విఘ్నము చేయాలనుకున్నారు రాక్షస శక్తులు. రాక్షస శక్తులు నిగ్రహించినటువంటి వాడు రామచంద్ర ప్రభు. నిగ్రహించినటువంటి రాక్షస శక్తుల చేత ఆ యొక్క యజ్ఞమును ప్రసన్నంగా చేసుకోగలిగాడు విశ్వామిత్రుడు. పరిపూర్ణమైంది ఆ పూర్ణ ఫలాన్ని. మళ్ళా ఎవరికి ఇచ్చాడు? తనదిగా ఉంచుకోలేదు ఆయన. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతి అని ఆ యజ్ఞ భాగమునంతా కూడా హరికి అర్పించాడు. హరి హరతు పాపాని హవిస్సున్నన్నీ కూడా హరించేటువంటి ఆ శ్రీనివాసుడు ఆ యొక్క దివ్యమైనటువంటి విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును హరించి ఆయనకి ప్రీతి కలిగించాడు. ఇటు రాముడుగా ఆయనే, అటు వెంకటాద్రి రాముడిగా విశ్వామిత్రుడికి ఈ యొక్క యాగములో యజ్ఞఫలమును స్వీకరించినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. అందుకే హరి హరి హరిని వెంకటేశ్వరుని ఎందుకంటారంటే కేవలం విశ్వామిత్రునికి ప్రీతి గెలిపేట్లుగా విశ్వామిత్రుని యొక్క యాగముని ఆయన పరిపూర్ణం చేయలేదు. కళ్యాదిలో ఆయన యాగము చేసినటువంటి సప్తఋషుల యొక్క ఆవిర్భాగములను గ్రహించినటువంటి వాడు ఆయనే. యజ్ఞ ధ్వంసకులై వెంకటాచలంలో ఉండేటువంటి వృషభాసురాది రాక్షసుల్ని దునుమాడినటువంటి వాడు ఆయనే. యజ్ఞములో సందేహములతో వప ఎలా వేయాలో తెలియనటువంటి సమయంలో వప వేయించి యజ్ఞములకు విశ్వామిత్రాది మహర్షులకు ప్రీతి గొలిపినటువంటి వాడు ఆయనే. కనుక ఓం విశ్వామిత్ర ప్రియంకరాయ నమః అంటే యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణాలను మనం బాగా భావించాలి. ఎవరైతే ఈ యొక్క శ్రీనామాన్ని బాగా పట్టుకుంటారో వారి యందు యజ్ఞప్రీతి కలుగుతుంది, ధర్మప్రీతి కలుగుతుంది, ఆ యొక్క కామక్రోధాదులన్నీ కూడా వదిలించుకోగలుగుతారు. ఎందుకంటే విశ్వామిత్ర మంత్రమే గాయత్రి. ఇప్పుడు చెప్పుకునేటువంటి గాయత్రిని ఇచ్చింది విశ్వామిత్రులు వారు. ఆ గాయత్రి చేత శుద్ధమైనటువంటి బుద్ధితో ధర్మకార్యములు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బ్రహ్మ గాయత్రి, ఒకప్పుడు రుద్ర గాయత్రి, ఒకప్పుడు విష్ణు గాయత్రి, కానీ ఇప్పుడు విశ్వామిత్రో ఋషి అనుష్ఠుప్ ఛంద అని చెప్పి ఆ యొక్క విశ్వామిత్ర గాయత్రిని చెప్పుకుని లోకంలో వాళ్ళందరూ కూడా ధన్యులవుతున్నారు. గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపంగా ఉండేటువంటి సౌరశక్తి చేత. కాబట్టి అలా బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి మంత్రాన్ని లోకానికి ఇచ్చినటువంటి ఆ విశ్వామిత్రుడు యజ్ఞమును పూర్ణం చేయాలనుకుంటే ఆ యజ్ఞాన్ని పరిపూర్ణము చేసినటువంటి వాడు ఆ యొక్క వెంకటాద్రి రాముడు. కనుక ఓం విశ్వామిత్ర ప్రియంకరాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే మనం తరించిపోతాం, మన మానవ జన్మ తరించిపోతుంది, మన వంశం తరించిపోతుంది. కనుక అటువంటి నామామృతాన్ని మనం గ్రోలుదాం, మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.